సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ మొదటి విడత కార్యక్రమం కోదాడ పట్టణం గాంధీనగర్లోని 34-35వ వార్డుల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఒక్క కేసీఆర్కే దక్కుతుందన్నారు. వాళ్ళ దగ్గర కాగితాలు అవి లేకపోతే అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు అభివృద్ధి చెందుతూ రెండో వైపు సంక్షేమం కూడా రెక్కలు ముక్కలు చేసుకునే కాయకష్టం చేసినా కడుపు నిండది సామాన్యుల కోసం నిరాశ్రయాల కోసం నిస్సహాయాల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చెప్పడానికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉంది అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది ఇళ్ళు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం గతంలో మామూలుగా డబుల్ బెడ్రూమ్లు కట్టేయడంతో పాటు ఇప్పుడు బాలాజీ నగర్ కి మన పట్టణానికి అనుకుని బాలాజీ నగర్ లో 600 ఇళ్లను కట్టేయడం జరిగింది అవి త్వరలోనే కేటాయింపులు కూడా జరుగుతాయి ప్రతి వార్డుకి కనీసం 20-30 మందికి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఆ సొంత స్థలాలు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచన చేస్తే అనుకోకుండా ఈ కరోనా మామూరు వల్ల ఈ సంవత్సరం చేయలేకపోతా ఉన్నాం వచ్చే సంవత్సరం నుంచి ఇండ్లు లేని వాళ్ళందరికీ అక్కడ డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేని వాళ్ళందరికీ మిగిలిపోయిన వాళ్ళకి సొంత స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నమస్కారాలు. నా పేరు మీద లలిత 35వ వార్డు కౌన్సిలర్ని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇక బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా కోలాడ పట్టణంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ద్వారా జరగడం జరిగింది. మా యొక్క మొదటిసారిగా మా యొక్క 35వ వార్డులో జరగడం జరిగింది. ఇక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు చైర్పర్సన్ గారికి కౌన్సిలర్లకి అధికారులకి ఇక వార్డు సభ్యులకి మహిళలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.